జీఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఎన్టీఆర్ కి మనవడు అయినా ఆ కుటుంబంలో ఆయనకు ఎప్పుడూ సరైన గుర్తింపు లేదన్నది వాస్తవం. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కి మాత్రమే కాదు, హరికృష్ణ కుటుంబానికి నందమూరి నారా ఫ్యామిలీలో సరైన ప్రాధాన్యత లేదు. గత ఎన్నికలకు ముందు హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం తన రాజ్యసభ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. ఆ ఎన్నికల్లో హరికృష్ణ అసెంబ్లీకి పోటీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు లేదా నూజువీడి అసెంబ్లీ సీట్లలో ఏదో ఒక సీటును తనకు ఇవ్వాలని బాబు వద్ద ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు మాత్రం హరికృష్ణ విజ్ఞప్తిని పక్కన పెట్టి హరికృష్ణ సోదరుడు తన వియ్యంకుడైన బాలకృష్ణకు మాత్రం టీడీపీ కంచుకోట అయిన హిందూపురం సీటిచ్చారు. గత ఎన్నికల నుంచి హరికృష్ణను పూర్తిగా దూరం పెట్టిన చంద్రబాబు బాలకృష్ణ హరికృష్ణ మృతి చెందినప్పుడు మాత్రం కేవలం సమాజం కోసమే ఆ కుటుంబానికి దగ్గరైనట్లు కనిపించింది. తెలంగాణ ఎన్నికల్లో సానుభూతి కోసం హరికృష్ణ కుమార్తె సుహాసిని కుక్కట్పల్లిలో బలవంతంగా పోటీ చేయించి ఆమె ఓటమికి కారణమయ్యారు. ఈ ఎన్నికల్లో సోదరి తరపున ప్రచారం చేసేందుకు ఎన్టీఆర్ కళ్యాణరామ్ వస్తారని అనుకున్నా వారిద్దరూ ప్రచారానికి దూరంగా ఉన్నారు. చంద్రబాబు తమను ఈ ఎన్నికలకు వాడుకొని మళ్లీ దూరం పెడతారనే వారు ప్రచారానికి రాలేదన్న చర్చలు కూడా నడిచాయి. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ హరికృష్ణ ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టేశారు. ఇక ఈ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో జాయిన్ అయ్యారు. నార్నే కూడా గతంలో చంద్రబాబు బాధితుడే. ఆయనకు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా ఓ విలేకరి ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా తన మామ వైసీపీలో జాయిన్ అవ్వడం అనేది ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని చెప్పేంత రాజకీయ పరిజ్ఞానం తనకు లేదన్న ఎన్టీఆర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మృతి చెందినప్పుడు జగన్ తనతో మరణం అనేది ప్రతి ఒక్కరికి సహజమని, అయితే ఎవరైతే ప్రజల మనస్సుల్లో ఉండిపోతారో వారికి ఉండే ప్రత్యేకత వేరే అని చెప్పినట్లు ఎన్టీఆర్ తెలిపారు. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తులలో మీ తండ్రి హరికృష్ణ కూడా ఒకరు. ఆయన జీవితాంతం పేద ప్రజల కోసమే పోరాటాలు చేశారని జగన్ ప్రస్తావించినట్లు, ప్రశంసించినట్లు ఎన్టీఆర్ ఆ విలేకరితో ప్రస్తావించారు. ఇక తాను కూడా హరికృష్ణ బాటలోనే పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారట. మరణం గురించి తనకు భయం లేదని, అయితే తన భయం వల్ల పేదలకు సేవ చేయాలన్న తన లక్ష్యాన్ని చేరుకోకుండా మరణిస్తేనే తన జీవితానికి అర్థం ఉండదని జగన్ చెప్పినట్లు ఎన్టీఆర్ తెలిపారు. తాను పిరికివాడిని అయితే సోనియా రాహుల్ గాంధీకి ఎదురు వెళ్లేవాడిని కానని, తనపై కత్తిదాడి జరిగాక ప్రజల్లోకి వెళ్లాలంటే ఎంతో భయపడేవాడినని జగన్ అన్నట్లు ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ భయం గురించి మాట్లాడుతూ జీవితంలో తనకు రెండోసారి భయం కలిగిందని, తన తండ్రి చనిపోయినప్పుడు తొలిసారి తాను భయపడితే తర్వాత జగన్ గారి మాటలతో మరోసారి భయపడ్డానని, ఆ మాటలు విన్నాక అప్పటి వరకు ఆయనపై ఉన్న అభిమానం కాస్త గౌరవంగా మారిందని కూడా జూనియర్ చెప్పారు. జగన్ లాంటి గొప్ప శ్రేయోభిలాషి వంటి వ్యక్తి నా మిత్రుడు కావడం నా అదృష్టమని కూడా ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక జగన్ వ్యక్తిత్వం గురించి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంత గొప్పగా చెప్పడంతో జగన్ అభిమానులు కూడా ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ గత 5-6 నెలలుగా ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో గెలుపు ఎవరిదన్న విషయం ఓపెన్ గా చెప్పకపోయినా పరోక్షంగా ఈ మాటల్ని బట్టి జగన్ కి సపోర్ట్ చేసినట్లు కూడా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీకి చావో రేవుగా మారిన ఈ ఎన్నికలకు ఎన్టీఆర్ దూరంగా ఉండడం కూడా అదే కారణమంటున్నారు.